मेडिकल कॉलेज प्रश्न गत संवस कितम एन कल समय में मुख्यमंत्री गारू हामी इव जी अद्यक्ष मेडिकल कॉलेज संगारे गवर्नमेंट हास्पल्ल इव जी अदारी मंत्रीगार की मल्ल संवस अच्छे पेपर द्वारा आलरे जवाब वैना सर और मंत्री द्वारा इन वृष्टि वार मुझे अद्यक्ष मुख्य अद्यक्ष संगारे गवर्नमेंट हास्पल्ल मेडिकल कॉलेज प्रधानमंत्री अड़गढ़ की मोदी कारणमेंटे संगारे जिला हेड क्वार्टर संगारे जिला हेड क्वार्टर तो आ संगारे की संबंधी गवर्नमेंट हास्पल्ल प्रधानमंत्री मरी आ जिला जैराबाद कावी नारायण खेड़ अट्लागे आंदोलू पड़ंचेरु नरसापूर् मिगता ऐदार निजकवर्ग संबंधी एमर्जेंसी केसल डिस्ट्रिक्ट हेड क्वार्टर संगारे हास्पल राव अद्यक्ष अंदमने मोदी अगर मेडिकल कॉलेज एर्पड़ने डिमेंड उन्दने विषयानी ज्ञापक मरकसारे जो प्रधानंगा संवस मल्ल सवेश अवकाश कारणमेंटे समय वन अंड हाफ इयर अंदर प्रभुत्म चर्यलू दाने लिंक अद्यक्ष रूम विषया दाखिल लिंक अद्यक्ष अच्छे मेडिकल कॉलेज मुख्यमंत्री गार हामी इव जी सतोष अद्यक्ष संवस अभी तुंदर कावाल रवि ने मंत्रीगार ने को अद्यक्ष అట్లా సిద్దిపేటలో కూడా శాంక్షన్ ప్రకటించిన తర్వాత దా శాంక్షన్ కంటే ముందు 1000 కోట్ల రూపాయలు మరి అక్కడ మెడికల్ కాలేజ్ కంటే ముందు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ 1000 కోట్ల ద్వారానే కాలేజ్ శాంక్షన్ వచ్చే కంటే ముందే బిల్డింగ్స్ గాని స్ట్రక్చర్స్ గాని చేసుకోవడానికి 1000 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ కూడా మంజూరు ఇవ్వాలని కోరుతున్నా అధ్యక్షులు ఇప్పుడు ఆల్్రెడీ 200 బెడ్స్ ఉన్నాయి ఆల్్రెడీ ఇంకా 500 బెడ్స్ కు సంబంధించిన శాంక్షన్ కూడా మంత్రిగారిని ఇవ్వాలని మెడికల్ కాలేజ్ శాంక్షన్ గాడే ముందు ఇవ్వాలని నేను కోరడం జరుగుతుంది అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష ఎమర్జెన్సీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు బాంబే హైవే ఇది ప్రధానంగా మాకు పడంచర్ నుంచి జైరాబాద్ వరకు ఎమర్జెన్సీ కేసులన్నీ కూడా ఫస్ట్ సంగారెడ్డి హాస్పిటల్ కి వస్తాయి అధ్యక్ష ఇక్కడ కాని కేసులన్నీ కూడా గాంధీ హాస్పిటల్ కి పంపిస్తారు వాస్తవాన్ని కూడా ఇప్పుడు అక్కడ సిటీ స్కాన్ లేదు అధ్యక్ష ఆ సిటీ స్కాన్ కు రిపేర్స్ లో ఉందది కానీ ఎన్నిసార్లు రిపేర్ చేయించినా అది కాబట్టి ఒక కొత్తది కొనడానికి ఇమిడియట్లీ మంత్రి గారు బహుశా ఆ సిటీ కొత్త స్కాన్ కు 150 లక్షలు మంజూరు ఇవ్వాలని నేను ముఖ్యంగా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష ప్రధానం ఏందంటే అధ్యక్ష మా దగ్గర మరి వెంటిలేటర్స్ ఆక్సిజన్స్ ఎయిర్పాడ్స్ ఉన్నాయి కానీ టెక్నీషియన్స్ లేరు అధ్యక్ష అది కూడా మంత్రి గారి పరిచయంలో ఉండాలి వారు కూడా దీని మీద స్పందించాలని కోరుతున్నా అధ్యక్ష ప్రధానంగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో మరి డాక్టర్స్ ఉన్నప్పటికీ ఇంకా కొరత ఉంది అధ్యక్ష హెడ్ నర్స్ గాని జనరల్ నర్సెస్ గాని కంపౌండర్స్ గాని ఇలాంటి కొరత కూడా ఇంకా ఉంది అధ్యక్ష ఎందుకంటే డైలీ మా దగ్గర సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష రోజుకి 1500 నుంచి 2000 వరకు అవుట్ పేషెంట్లు ట్రీట్మెంట్ కు రావడం జరుగుతుంది అధ్యక్ష దాదాపు నెలకు 60000 మంది సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తారు అధ్యక్ష ప్రశ్న అడగండి లేదు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష కాబట్టి నేను తప్పకుండా మరి మంత్రి గారిని కోరుతున్నానండి మరి వీలైనంత వరకు తొందరగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చే కంటే ముందులు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆయొక్క బిల్డింగ్స్ కట్టుకోవడానికి 5500 బెడ్స్ శాంక్షన్ కూడా ఇవ్వాలని కోరుతూ తొందరగా మరి ఆ మెడికల్ కాలేజ్ సంబంధించిన శాంక్షన్ తొందరగా ఇవ్వాలని నేను మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మానీలు మెదక్ జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ కూడా సంగారెడ్డి ఉండేది తప్పక తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తమరు మేమందరం కలిసి అనేకసార్లు తెలంగాణకు మెడికల్ కాలేజ్ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నించిన విషయం కూడా తమకు తెలుసు అధ్యక్ష అందువల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 50 నెలల కాలంలోనే
యాభై సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఒక కాలేజీ కూడా రాలేదు కానీ యాభై నెలల కాలంలోనే ఆరు మెడికల్ కాలేజీ వచ్చినాయి అధ్యక్ష. వారే చెప్పారు సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్ నగర్. కేంద్ర ప్రభుత్వంతో మనం మాట్లాడి ఈఎస్ఐ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తమరు తెలుసు అధ్యక్ష. మనం ఉద్యమ సందర్భం కొట్లాడితే రెండు వచ్చినాయి తమరు తెలుసు, నిజామాబాద్ తమరి జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి. సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అధ్యక్ష. ఒకటి నిజాం కట్టినటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్, రెండవది బూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కట్టిన గాంధీ కాలేజ్ తప్ప ఎప్పుడు రాలేదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా సందర్భం చెప్పింది అధ్యక్ష, మారిన పరిస్థితులకు అనుగుణంగా మనకు డాక్టర్ల సంఖ్య పెరగాల్సినటువంటి అక్కర ఉన్నది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకొని కోటి రూపాయలు నష్టపోతూ ఉన్నారని చెప్పి అన్ని జిల్లాలో మనం ఒక్కొక్క మెడికల్ కాలేజ్ పెట్టుకోవాలని చెప్పి వారు సంకల్పించి ఇప్పటివరకు పెట్టిన అధ్యక్ష. నాకు తెలిసి 2019 జనవరి 20వ తారీఖు నాడు ఇదే సభలో గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు జే ప్రకాష్ రెడ్డి గారు కోరినప్పుడు ఈ హామీ ఇచ్చింది అధ్యక్ష. తప్పకుండా మొన్న కేంద్ర ఆ హామీకి లోబడి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జిల్లాలకి మెడికల్ కాలేజ్ ఇస్తామని ఒక స్కీమ్ తెచ్చింది అధ్యక్ష. కానీ దాని నిబంధనలు ఏం పెట్టిందంటే ఆ జిల్లాలో మీరు మెడికల్ కాలేజ్ కోరుతున్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ ఉండకూడదనే నిబంధన పెట్టింది అధ్యక్ష. దానివల్ల ఆ జిల్లా అక్కడ ఫిట్ కాకపోవడం వల్ల దాన్ని మనం పెట్టలేకపోయినా అధ్యక్ష. మిగతా మనం మంచిర్యాల జిల్లా, నేను స్వయంగా కరీంనగర్ జిల్లా గురించి కూడా అడిగిన అధ్యక్ష, కానీ మా కరీంనగర్ జిల్లాలో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల అది కూడా ఎలిజిబుల్ కాలేదు అధ్యక్ష. ఖమ్మం జిల్లాలో ఒకటి పెట్టితే అది కూడా ఎలిజిబుల్ కాలేదు. భద్రాచలం జిల్లాలో ఒకటి పెట్టినాం, మంచిర్యాల జిల్లాలో ఒకటి పెట్టుకొని ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వ పరంగా నిబంధనలు లోబడి మనకు మెడికల్ కాలేజ్ లేని దగ్గర ఉండదో దాంట్లో మాత్రమే సంఘాలకి ఫిట్ కాదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి తప్పకుండా త్వరలోనే పరిశీలన చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి తమరి ద్వారా వారికి తెలియజేస్తుంది అధ్యక్ష. రెండో అధ్యక్ష, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాస్తవంగా గతంలో ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసే తప్ప ఒక హాస్పిటల్ అంటూ శాంక్షన్ చేస్తే, ఏదైనా ఒకటి ఆఫీస్ శాంక్షన్ చేస్తే బిల్డింగ్లు ఇచ్చిన వాడు తప్ప శాంక్షన్లు ఇచ్చిన వాడు తప్ప ఎప్పుడు కూడా మనకు స్టాఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. దాంట్లో బాగానే వారు చెప్పినట్టుగా 54 హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయబడి బ్రహ్మాండమైన బిల్డింగ్లు వచ్చి ఎక్విప్మెంట్ వచ్చి స్టాఫ్ లేక ఏదైతే అని అన్నారు వాస్తవం అధ్యక్ష. అది దాంట్లో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10,000 మందిని డాక్టర్లని నర్సింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేయడం కోసం మనకు శాంక్షన్ చేస్తే రకరకాల కారణాల వల్ల కోర్టులలో పెండింగ్ ఉండి కొంత చేసుకోలేకపోయినాం. అందులో 10,000లో 4,000 మందిని మనం ఇప్పటికీ తీసుకోగలం, అందులో డాక్టర్లు కూడా 2,222 మందిని తీసుకోగలం అధ్యక్ష. ఈ మధ్య కాలంలో కోవిడ్ సందర్భం కూడా 5,000 పైచీలకు స్టాఫ్ని శాంక్షన్ చేసిండు. ఈ కోవిడ్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి 6,000 మంది స్టాఫ్ని, అదేవిధంగా కోవిడ్లో తీసుకున్న మొత్తం 5,000 మంది స్టాఫ్ని, ఈ 11,000 మందిని తప్పకుండా మనం అనుకున్నట్టుగా ఎక్కడైతే డిమాండ్ ఉండి పేషెంట్లు ఉండి డిమాండ్ ఉండి స్టాఫ్ లేరో, ఎక్కడైతే కట్టబడి మనం చేయలేదో తప్పకుండా పనిచేసేటువంటి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్బరుద్దీన్ ఓవైస్ గారికి సిటీ ఎమ్మెల్యేలకు హామీ ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు కేటీఆర్ గారు ఇప్పటికే వారు మేమిద్దరం కలిసి 200 బస్ దవాఖాలు ఇప్పటికే ఓపెన్ చేసుకున్నాం. మిగతా 150 బస్ దవాఖాలు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఉచితంగా దాన్ని కూడా చేసుకున్నాం అధ్యక్ష. ఏది ఏమైనా నిన్నే ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చిండ్రు, వైద్య రంగంలో మనం ఎక్కడున్నామో ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెచ్చి గొప్పగా పేద ప్రజానికానికి కార్పొరేట్ హాస్పిటల్కి పోకుండా ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి సౌకర్యం కల్పిస్తా, దానికోసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలని చేస్తా అని చెప్పి వాళ్ళు నిన్ననే హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా సభ్యులు కోరినట్టుగా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా అయితే అని చెప్పి మనం చేస్తున్నాం. వారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అవుతుంది ఏం కాదంటే అధ్యక్ష ఇది ఎంత చేసినా తక్కువనే అధ్యక్ష. ప్రతి నిత్యం సదురుకోవాల్సిందే, ప్రతి నిత్యం పనిచేయాల్సిందే తప్ప దీనికి ఒక అయిపోయిందని చెప్పి ఎండు ఉండే ఆస్కారం లేదు. కాబట్టి తప్పకుండా వారు ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజానికానికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంలో వైద్యాన్ని అందించడంలో సఫలమవుతుందని చెప్పి ఆశిస్తున్నాం.